ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఈరోజు అయితే మనకు విడుదలయ్యాయండి. అలాగే మనకు ఈ డబ్బులు అనేవి మనకు రేపు ఖాతాల్లో జమ అవుతాయి. అయితే ఏ ఊర్లకు సంబంధించి విడుదలయ్యాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే డ్వాక్రా మహిళలు కూడా అయితే డబ్బులు అయితే పడతాయండి. అలాగే ఎవరికి పడతాయి ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ప్రతిరోజు ఎక్కడెక్కడ డబ్బులు విడుదల చేశారు ఏంటి దానికి చెప్పి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే ఎక్కడెక్కడ విడుదల చేశారు ఏంటి అని చెప్పే విషయంపై దీనికి సంబంధించి నేను పేపర్లో నోటిఫికేషన్స్ అనేది కలెక్ట్ చేసి ఈ యొక్క వీడియోని చేస్తున్నానండి. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఏ ఊర్లకు సంబంధించి విడుదల చేశారో ఆ ఊరి పేరుకి ఆ ఊరి పేరు అనేది చెప్తాను. సో ఒకవేళ మీ యొక్క ఊరి పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే మహిళలకు అండగా చేయూత అని చెప్పేసి మనకు టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ పటానికైతే ఇక్కడ పాలాభిషేకం అయితే చేస్తున్నారు మహిళలు. అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మనకు బోట్ క్లబ్కి సంబంధించి మహిళలు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళకైతే డబ్బులు అయితే విడుదలయ్యాయి. అలాగే తప్పనిసరిగా మీకు రేపు అయితే ఖాతాల్లో జమ అవుతాయి, ఎందుకంటే మనకు బ్యాంకులకు సెలవులు కాబట్టి మనకు రేపు అయితే బ్యాంకులు ఓపెన్ అవుతాయి కాబట్టి రేపు జమ అవుతాయండి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళల ఆర్థిక అభివృద్ధికి అండగా చేయూత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అలా అయితే మనకు ఇది తణుకు అర్బన్కి సంబంధించి మహిళలు ఎవరైనా ఉంటే కనుక అలాంటి మహిళలు తప్పనిసరిగా చెక్ చేసుకోండి. అలాగే మనకు తణుకు అర్బన్కి సంబంధించి, అలాగే తణుకు మున్సిపాలిటీకి సంబంధించి, అలాగే అత్తిలి ఇరగవరంకు సంబంధించి ఈ డబ్బులు అయితే పడాయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే లక్షాధికారులుగా మహిళలు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అయితే మనకు కవిటి ఇచ్చాపురంకు సంబంధించి ఈ డబ్బులు అయితే విడుదల చేశారు. సో కవిటి ఇచ్చాపురంకు సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటా కానీ తప్పనిసరిగా చెక్ చేసుకోండి. అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న మహిళలందరికీ ఈ డబ్బులు అయితే జమ అయ్యాయి. సో తప్పనిసరిగా చెక్ చేసుకోండి. అలాగే రానివారు తప్పనిసరిగా మీకు డబ్బులు రాకపోతే కనుక తప్పనిసరిగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. డబ్బులు వచ్చిన వెంటనే మీకు అయితే చేసి నేను అప్డేట్ అనేది ఇస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిరమండలంకు సంబంధించి కూడా చెక్కులు పంపిణీ అనేది జరిగింది. హిరమండలంకు సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటే కనుక తప్పనిసరిగా చెక్ చేసుకోండి. అలాగే మనకు డ్వాక్రా మహిళలు కూడా ఈ కులాలకు సంబంధించిన వాళ్ళకైతే పడుతున్నాయి. అయితే మనకు ఈ డబ్బులు అనేవి రేపు అయితే మీకు బ్యాంకుల్లో అయితే క్రెడిట్ అవుతాయి రేపు ఎల్లుండిలో. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఈ ఊర్లకు సంబంధించి ఈ జిల్లాల్లో అయితే మనకు డబ్బులు అయితే పడ్డాయి. సో తప్పనిసరిగా మీ యొక్క ఊరు లేకపోతే మీరు చింతించాల్సిన అవసరం అయితే లేదండి. తప్పనిసరిగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. రేపు ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.